అందరికి నమస్కారం. ఈ రోజు మనము ఈ వీడియో ద్వారా ఆరోగ్య కార్డ్స్ ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఆరోగ్య కార్డ్స్ లో మెంబర్ రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు ఎటువంటి సమస్యలు వస్తున్నాయి, ఆ సమస్యలకు సమాధానాలు ఏ విధంగా చేయాలి అనేది, తర్వాత 10 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలకు ఆరోగ్య మెంబర్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలి అనేది ఈ వీడియో ద్వారా మీ అందరికి కూడా తెలియపరచడమైనది. దయచేసి మీరు కాని మా ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లయితే, ఒకవేళ ఇప్పటివరకు కూడా మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే దయచేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆరోగ్య కార్డు సంబంధించి మెంబర్ రిజిస్ట్రేషన్ గురించి ఈ వీడియోలో చూద్దాము. తర్వాత ఆరోగ్య కార్డు ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాము. ఇక్కడ మనం చూసినట్లయితే ఆరోగ్య కార్డు లో కొత్తగా యాడ్ చేయాలి అంటే వాలంటీర్ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసిన 7 రోజుల తర్వాత మాత్రమే మనము మెంబర్ రిజిస్ట్రేషన్ చేయగలుగుతాము. చాలా మంది వారికి హెల్త్ ఇష్యూస్ ని బట్టి ఇమీడియట్ గా హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత, సార్ మాకు రైస్ కార్డు ఆరోగ్య కార్డు లేదు, ఆరోగ్య కార్డు కావాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అయితే వారందరూ కూడా ఆరోగ్య కార్డు ఇవ్వాలి అంటే తప్పనిసరిగా వాళ్ళు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ జరిగి ఉండాలి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ జరిగిన తర్వాత 7 రోజుల తర్వాత మాత్రమే మెంబర్ యాడింగ్ అనేది చేయాలి. అప్పుడు మాత్రమే అప్లికేషన్ అనేది వాళ్ళకి ఆరోగ్య కార్డు అనేది అందజేయడం కుదురుతుంది. అదర్వైజ్ 7 రోజుల్లోపు వెళ్ళి నాకు ఆరోగ్య కార్డు అప్లై చేయను అంటే వారి యొక్క డీటెయిల్స్ అనేవి పాపులేట్ కావు, కాబట్టి వారికి ఆరోగ్య కార్డు రాదు. తర్వాత ఒకవేళ కార్డులో ఉన్న పర్సన్ ని యాడ్ చేయాలంటే, ఒకవేళ వేరే కార్డులో ఉన్న పర్సన్ కానీ మనము ఆరోగ్య కార్డులో యాడ్ చేయాలంటే ఆ పర్సన్ ని ఎగ్జిస్టింగ్ ఉన్న ఏ కార్డులో అయితే ఉన్నారో ఆ కార్డు నుంచి డిలీట్ చేసి ఈకేవైసీ చేసి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కూడా చేంజ్ చేసిన వార రోజుల తర్వాత మాత్రమే మెంబర్ యాడింగ్ అనేది చేయాలి. రెండోది చూసినట్లయితే వేరే కార్డులో ఉన్న వాళ్ళు ఒక కార్డులో నుంచి వేరే కార్డులోకి యాడ్ చేయాలన్నప్పుడు మాత్రం తప్పనిసరిగా ఎగ్జిస్టింగ్ ఉన్న కార్డులో డిలీట్ చేయాలి, ఈకేవైసీ కంప్లీట్ చేయాలి, హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కూడా చేంజ్ చేసిన తర్వాత మాత్రమే వీరు మ్యాపింగ్ అయిన వార రోజుల తర్వాత మాత్రం మెంబర్ రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుంది. మూడో చూసినట్లయితే 10 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలకు ఈకేవైసీ అవసరం లేదు, ఆటోమేటిక్ గా వారికి ఆరోగ్య కార్డుని వాళ్ళకి జనరేట్ అవుతుంది. తర్వాత ఫొటోస్ అప్లోడ్ చేసేటప్పుడు తప్పనిసరిగా వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెస్ సెక్రటరీస్, డిజిటల్ అసిస్టెంట్స్, హెల్త్ సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో వారు వారి లాగిన్ లో ఫొటోస్ అప్లోడ్ చేసేటప్పుడు తప్పనిసరిగా నాట్ విజువల్ ఫోటోలని అప్లోడ్ చేయకూడదు, రొటేట్ లాంటివి ఉల్టా ఉన్నవి అటువంటి ఫోటోలను అప్లోడ్ చేయకూడదు. ఒకవేళ ఇప్పటి వరకు మీరు అప్లోడ్ చేసిన వాటిని డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆరోగ్య వారి లాగిన్లో అప్డేట్ చేసే ఫెసిలిటీ ఉంది, అయితే ఈ రోజు నుండి ఆప్షన్ ని డిజేబుల్ చేశారు. కాబట్టి దయచేసి మీరు అప్లోడ్ చేసే ఫోటోలు అనేది కరెక్ట్ గా ఉన్నాయి లేదా, క్లియర్ గా ఉన్నాయి లేదా, మనము అప్లోడ్ చేసిన ఫోటో ఆ పర్సన్దే కాదా అనేది మీరు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని జాగ్రత్తగా అప్లోడ్ చేయండి. ఫొటోస్ నాట్ విజిబుల్, రొటేట్ లాంటివి వస్తే వాటన్నిటిని కూడా రిజెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీరు అందరూ ఆ ఫొటోస్ నాట్ విజిబుల్ ఫోటోని అప్లోడ్ చేయొద్దు. తర్వాత ఒక పర్సన్ యాడ్ చేస్తుంటే సబ్మిట్ చేసేటప్పుడు ఆ కార్డులో ఉన్న ఒక పర్సన్ని డిలీట్ చేయమని వస్తుంది, ఏం చేయాలి దానికి? ఒక పర్సన్ యాడ్ చేస్తుంటే, ఒక పర్సన్ యాడ్ చేసినప్పుడు మనం ఫైనల్ గా సబ్మిట్ చేసినప్పుడు ఆ కార్డులో ఉన్న పర్సన్ డిలీట్ చేయమని వస్తుంది. అటువంటి ప్రాబ్లం సంబంధించి వాళ్ళు ఆ సిటిజన్ని ఎవరైతే మనం మెంబర్ రిజిస్ట్రేషన్ చేస్తున్నామో వారిని హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో వాలంటీర్ లాగిన్ లో మ్యాప్ చేసి ఉండరు. కాబట్టి ఆ పర్సన్ ని ఇమీడియట్ గా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసిన వారం రోజుల తర్వాత మాత్రమే మెంబర్ రిజిస్ట్రేషన్ చేయాలి. ఆ పర్సన్ ని హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసిన వారం రోజుల తర్వాత మాత్రమే మెంబర్ రిజిస్ట్రేషన్ కు పంపించాలి. తర్వాత ఒక పర్సన్ ని యాడ్ చేస్తుంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అని UHID నెంబర్ డిస్ప్లే అవుతుంది. ఒక పర్సన్ ని యాడ్ చేస్తుంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అని UHID నెంబర్ డిస్ప్లే అవుతుంది, కానీ UHID కార్డులో ఆ పర్సన్ పేరు ఉండదు, ఏం చేయాలి ఈ క్వశ్చన్ కి? ఇటువంటి సిచ్యువేషన్ లో మనం యాడ్ చేస్తున్న పర్సన్ ని UHID కార్డులో లేకపోయినా ఆ పర్సన్ ఆ ఫ్యామిలీ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయి ఉంటారు. మీరు ఎక్కడైతే ఆ మెంబర్ని యాడ్ చేస్తున్నారో అటువంటి సిచ్యువేషన్ లో మళ్ళీ అగైన్ ఆ పర్సన్ అక్కడ తొలగించి, ఇప్పుడు ప్రజెంట్ ఏ కార్డులోకి అయితే మెంబర్ని యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ కార్డు యొక్క హౌస్ కి ఇద్దరిని హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కంప్లీట్ చేయాలి. అట్ ద సేమ్ టైము 7 రోజుల తర్వాత మాత్రమే మెంబర్ రిజిస్ట్రేషన్ కి పంపించాలి. ఆరోగ్య కార్డు డౌన్లోడ్ చేసుకోవడం ఎలా? ఇది చాలా మంది కూడా వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెస్ సెక్రటరీస్ మరియు డిజిటల్ అసిస్టెంట్స్ లేదా హెల్త్ సెక్రటరీస్ కి ఈ ఆరోగ్య కార్డు డౌన్లోడ్ చేసుకునే విధానము తెలియదు.
కొంతమంది చాలా మంది కూడా తెలియదు కాబట్టి ఆరుషి కార్డు డౌన్లోడ్ చేసుకోవడము మీకు ఇచ్చిన నవశకం లాగిన్ లో మీకు ఇచ్చిన నవశకం లాగిన్ లో మీరు లాగిన్ అయిపోయి దానిలో రెండు విధాలుగా ఆరుషి కార్డుని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒకటి జనరేట్ ప్రీ పాపులేటెడ్ ఆరుషి డిజిటల్ కార్డు జనరేట్ రెండవది జనరేట్ ఆరుషి డిజిటల్ కార్డు ఇక్కడ నవశకం సర్వే జరిగినప్పుడు నవశకం సర్వేలో ఉన్న ఆరుషి కార్డ్స్ కానీ కొన్ని రాకపోయినట్లయితే లేదా వచ్చి మిస్ అయిపోయినా కానీ అటువంటి కార్డ్స్ అన్నింటిని కూడా జనరేట్ ప్రీ పాపులేటెడ్ ఆరుషి డిజిటల్ కార్డు అనే ట్యాబ్ని మనకి ఎవరైతే డిజిటల్ అసిస్టెంట్ కానీ లేదా హెల్త్ సెక్రటరీస్ కానీ వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెస్ సెక్రటరీస్ కానీ వారు వారి లాగిన్లో లాగిన్ అయిన తర్వాత లెఫ్ట్లో ఉన్న మెనూస్లో ఆరుషి సంబంధించిన మెనూ మీద క్లిక్ చేసినట్లయితే ఆరుషి డిపార్ట్మెంట్ సంబంధించిన సర్వీస్ లిస్ట్ అంతా కూడా మనకు డిస్ప్లే అవుతుంది దానిలో జనరేట్ ప్రీ పాపులేటెడ్ ఆరుషి డిజిటల్ కార్డ్ అనే ట్యాబ్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నవశకం సర్వే జరిగినప్పుడు ఉన్న ఆరుషి కార్డ్స్ అన్ని ఎవరైతే అప్పుడు సర్వే జరిగిందో దానిలో సర్వే జరిగినప్పుడు వచ్చిన ఆరుషి కార్డ్స్ అన్నింటిని కూడా యుహెచ్ఐడి నెంబర్ ఎంటర్ చేసి మనము ఆరుషి కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒకవేళ రీసెంట్గా ఫ్రెష్గా మనకి సర్వే చేసి అటువంటి వారికి మనము ఆరుషి కార్డు ఇవ్వాలనుకున్నట్లయితే మనము లెఫ్ట్లో ఉన్న ఆరుషి మెను మీద క్లిక్ చేసి అందులో జనరేట్ ఆరుషి డిజిటల్ కార్డ్ అనే ట్యాబ్ మీద క్లిక్ చేసి మనము మన ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఆరుషి కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇందులో ఇంతకు దీంతో పాటుగా ఒకవేళ సంవత్సర ఆదాయము ఎక్కువగా ఎంటర్ చేయడం వల్ల వాలంటీర్స్ సర్వే చేసినప్పుడు ఆదాయం ఎక్కువ పడింది వాళ్ళు ఎలిజిబుల్లే అయినా సరే వారికి ఆరుషి కార్డులు రాలేదు అటువంటి ఇనిజిబుల్ ఉన్న కార్డ్స్ అన్నింటినీ కూడా మళ్ళీ అగైన్ డిజిటల్ అసిస్టెంట్ లేదా వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెస్ సెక్రటరీ లేదా హెల్త్ సెక్రటరీస్ లాగిన్లో గ్రామ వార్డు సచివాలయం పోర్టల్లో వారికి ఫ్రెష్గా అప్లికేషన్ అప్లై చేసి వారికి కూడా ఆరుషి కార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది తర్వాత మీకు ఆరుషి కార్డు సంబంధించి ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు మీరు స్క్రీన్ మీద కనపడుతున్న ఆ మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేయాలి ఆరుషి హెల్త్ కార్డ్స్ ఎట్ ద రేట్ వైఎస్ఆర్ ఆరుషి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఐఎన్ అనే మెయిల్కి మీరు మెయిల్ చేయవలసి ఉంటుంది మెయిల్ చేసేటప్పుడు మీరు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు చూసినట్లయితే మీరు మీకున్న సమస్యకు సంబంధించిన స్క్రీన్ షాటు ఆధార్ కార్డు తర్వాత యుహెచ్ఐడి లేదా ఆరుషి ఐడి లేదా పాత రేషన్ కార్డుతో పాటు ఇష్యూ ఏంటనేది సమస్యను క్లుప్తంగా అర్థమయ్యే విధంగా మీరు టైప్ చేసి మెయిల్ చేయగలను దాంతోపాటుగా మీ కాంటాక్ట్ నెంబర్ పెట్టినట్లయితే డిపార్ట్మెంట్ ఎవరైతే టెక్నికల్ ఇష్యూస్ రిజాల్వ్ చేస్తున్నారో వారికి ఏదైనా డౌట్ వస్తే కూడా మీ ఇష్యూని క్లియర్ చేయడం జరుగుతుంది దయచేసి మీరు ఈ ఆరుషి కార్డులకు సంబంధించి ఇంకేదైనా మీకు తెలియకపోయినట్లయితే కింద మీకు కామెంట్ కానీ చేసినట్లయితే మీ అందరికి కూడా మీ ఇష్యూస్ మీద రిప్లై ఇవ్వడం జరుగుతుంది దయచేసి మీరు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండ్ ఆల్